చిత్రణ రావాలి. ప్రజాప్రతినిధులకు కూడా నిబంధనలు ఉంటాయి, అధ్యక్ష శాసనసభ్యులకు ఉంటాయి, పార్లమెంట్ సభ్యులకు ఉంటాయి, ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది, ఎవరైనా ఒక ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి, మినిస్టర్స్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది, కోడ్ అండ్ కాండక్ట్ ఉంటుంది, రాజ్యాంగ పరిధి ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ ఉంటుంది, మనందరం కూడా ఆ ఫ్రేమ్లోనే పనిచేస్తాం తప్ప ఇష్టారాజ్యంగా చేస్తాం అనడానికి ఎవరికి దేశంలో అధికారం లేదు. అదే ఫ్రేమ్వర్క్ ఇక్కడ మేము పెట్టినాం. ఇగో సర్పంచ్లు ఈ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలా, మున్సిపల్ చైర్మన్లు ఈ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలా, చేసి తీరాలా, లేకపోతే పదవులు పోతాయి అని చట్టం తెచ్చినాం అధ్యక్ష. మేమేదో ముసుగులో గుద్దలాటలాగా కాదు, బాజాబ్తా ఇదే శాసనసభ బ్రహ్మాండంగా చట్టం పాస్ చేసినాం, ఆ చట్ట పరిధిలోనే అందరు పనిచేయాలి, అప్పుడే బతుకుతాయి. ఇవాళ నేను చెప్పిన అధ్యక్ష నా స్టేట్మెంట్లో నేను చెప్పిన 86% మొక్కలు బతికినాయి 1920 అని చెప్పి. ఎట్ ఎనీబడి గో అండ్ ఇన్స్పెక్ట్ ఎట్లా బతుకున్నాయి అధ్యక్ష, ఇంతకుముందు బతికినాయా? పెట్టినరా సర్పంచులు మొక్కలు? పెట్టలే. రేపు మున్సిపల్ కౌన్సిలర్ని మేము బాధ్యులని చేసినాం, అది నియంతృత్వం కాదు. నువ్వు కౌన్సిలర్ అయినావు, నీ వార్డులో మొక్కలు పెంచి దాన్ని వార్డును పచ్చబడగొట్టే బాధ్యత నేను తీసుకోమన్నది నియంతృత్వం అధ్యక్ష. అది డిక్టేటర్షిప్పా? నీ వార్డును పచ్చగా చేయమంటే తప్ప ఎవరు చేయాలి మరి? ఒకవేళ నీకు పచ్చగా చేసే ఉద్దేశం లేదు, చెత్త ఎత్తిచ్చే ఉద్దేశం లేదు, నీ వార్డు పరిశుభ్రంగా ఉంచే ఉద్దేశం లేదు, నీ వార్డు మంచినీళ్ళ సప్లై చూసే ఉద్దేశం నీకు లేదు, మరి నువ్వెందుకు కౌన్సిలర్? మాకు ఏమవసరం? నువ్వు గెలిచింది ఏం పర్పస్ కోసం గెలిచినట్టు, ప్రజలు దేనికి ఓట్లేసినట్టు? ఇది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరు ఏ బాధ్యత కోసం గెలిచినామో ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించి తీరాలి. ఈ ఓట్ల కోసం భయపడు బంద్ చేసినాం అధ్యక్ష, మేము భయపడదలుచుకోలే. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, అదేవిధంగా మేము ముందుకు పోతాం. అధ్యక్ష కొన్ని మాటల కొన్నిసార్లు కొంత ఆత్మవిమర్శ కొందరు చేసుకోవాలి. ఎన్నికలలో ఏది పడితే చెప్తే ఓట్లు వచ్చే రోజులు కూడా పోయినాయి అధ్యక్ష, వీళ్ళు గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు పోయిన ఎలక్షన్లో డిసెంబర్లో 18 డిసెంబర్లో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని వాళ్ళు చెప్పారు. మేము ఏకకాలంలో చేయం, 1 లక్ష చేస్తామని మేము చెప్పినాం అధ్యక్ష. మరి మాకు వేసిన ఓట్లు వాళ్ళకి వేయలేదు. కారణం ఏంది అధ్యక్ష? క్వశ్చన్ ఆఫ్ క్రెడిబిలిటీ. మనం వాగ్దానం చేయడం కాదు, క్రెడిబిలిటీ ఉండాల్సిన అక్కడ ఉంటుంది. ఆ క్రెడిబుల్ విధానంలో మేము గతంలో వ్యవహారం చేసినాం కాబట్టి మళ్ళీ మాకు గెలిపించి, మేము లక్ష అని చెప్పినా, విడుదలని చెప్పినా, ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పినా కూడా మాకు ఓట్లేసి గెలిపించినారు. కాబట్టి దయచేసి ఆ వితండవాదాలు వదిలిపెట్టి ఉన్న వాస్తవాలు చెప్పుదాం, కఠిన వాస్తవాలు చెప్పుదాం, ఫ్యాక్ట్స్ చెప్పుదాం. పంచరంగుల కాలు చూపించి ప్రజలను నాగం చేసే సిద్ధాంతాలు 70 ఏళ్ళు జరిగినాయి సాలి దేశంలో. కాబట్టి ప్రజలకు ఉన్నదిన్నట్టు చెప్పి నిజంగా మనం ఎట్లా బాగుపడతాం, కుండలో ఎంతున్నది, ఏం చేద్దాం అనే వాస్తవాలు ప్రజల ముందు పారదర్శకంగా కుండ బద్దలు కొట్టి చెప్పుదాం. ఆ రకంగానే ముందుకు పోదాం అధ్యక్ష. 100% ఎవ్వరు ఏమన్నా ఒక మాట మాత్రం నేను గ్యారంటీగా చెప్తా అధ్యక్ష, ఇక్కడ శశిభిషలు అవసరం లేదు. నేను ఇందాక మనం చేసినట్టు మంచి జరిగిన కాడ జరిగింది అధ్యక్ష. మహాత్ములు కొందరు చేసినారు, అద్భుతాలు చేసినారు. ఎక్కడి నుంచో ఏదో ఎవడో వచ్చి మనకు అమెరికా నుంచి వచ్చే వాళ్ళు సాయం చేయరు అధ్యక్ష. ఏ రోజుకైనా సరే మన గ్రామాలు బాగుపడాలంటే, మన పట్టణాలు బాగుపడాలంటే డెఫినెట్గా మనమే మేల్కోవాలి. మన ఇంట్లో ఊడ్చుకుంటే, మనకు బద్ధకం ఉంటే పక్కింటి వాడు వచ్చి ఊడవాడు అధ్యక్ష. సాయంత్రం మధ్యాహ్నం అయినా 3 గంటలైనా మన ఇల్లు మనమే ఊడ్చుకోవాలి తప్ప పక్కింటి వాడు వచ్చి ఊడవాడు. కాబట్టి మన గ్రామాలు బాగుపడాలంటే మన గ్రామ పంచాయతీలే పనిచేయాలి, మన సర్పంచులే పనిచేయాలి, మన ప్రజా సంఘాలే పనిచేయాలి, ప్రజలు దానికి సహకారం చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది తప్ప వేరే కాదు అధ్యక్ష. అధ్యక్ష 1986లో నేను 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత 87లో నేను ఒక 3-4 ప్లేస్లకు పోయినాను అధ్యక్ష. నా అంతా నేను పోయినా, నాకు ఎవరు చెప్పలేదు, అప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాం లేదు. మొట్టమొదటి నేను వెళ్ళిన గ్రామం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ అధ్యక్ష. అక్కడ ఆదర్శంగా వ్యవసాయం ఉందంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడంతా నేర్చుకొని వాళ్ళని ప్రార్థించి ఆ గ్రామస్తులను సిద్దిపేట నుంచి మా రైతులను పంపిస్తాను 3 బస్సులలో నేర్చుకోమని చెప్పి రైతులను పంపించినాం అధ్యక్ష. దట్ వాజ్ మై ఫస్ట్ ఎఫర్ట్. ఆ తర్వాత 3 ప్రాంతాలకు పోయిన అధ్యక్ష. లతా మంగేశ్వర్ గారు ఊరు పక్కన ఉండే ఊరు, భండార్కర్ గారు అని చెప్పి కొంకన్ ఏరియాలో ఒక ప్రొఫెసర్ గారు, వారికి ఫోన్ చేసి పోతే వారి దగ్గర పోయినాను నేను. అట్టనే అక్కడి నుంచి అన్నా హజారే ప్రాంతం రాలేగాని సిద్ధి కూడా పోయినాను. అదేవిధంగా వన్ రాయ్ సొసైటీ మాజీ కేంద్ర మంత్రివర్యులు మోహన్ దారియా గారు మహారాష్ట్రలో ఏర్పాటు చేసినటువంటి 300 గ్రామాలకు కలిపి ఏర్పాటు చేసిన వన్ రాయ్ సొసైటీ కూడా నేను పోయిన అధ్యక్ష. నేనే స్వయంగా పోయినా, అది 1987లో పోయిన అధ్యక్ష. నేను శాసనసభ్యుని గెలిచిన 2వ సంవత్సరమే, నేర్చుకోవాలనే తపనతో నేను పోయినాను. ఆ వన్ రాయ్ సొసైటీలో మేము పోతూ ఉంటే అనేకమైనటువంటి యజ్ఞవాటికల్లాగా ప్రతి ఊరికి కూడా కనపడతాం, సిమిలర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఏందా అని మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఊరి దగ్గర పోతూ ఉంటే అధ్యక్ష, ఒక బస్టాండ్ లాగా జనం ఉన్నారు, పక్కకి ఆ కన్స్ట్రక్షన్ ఇక్కడ ప్రజలున్నారు కదా చెప్తారని దిగి ఆసక్తిని పోయి మేము అడిగినాం, బైసాబ్ ఏ క్యాహే ఇది ఏంది అని అడిగినాం.
దాని మీద చూస్తే బోర్డు వైకుంఠ ధామ్ అని రాసిపెట్టింది. ఇది కామన్ క్రిమిటోరియం, సామూహిక శ్మశాన వాటిక. ఎట్లా పెట్టింది మీరంటే, మాకు మోహన్ దారియా గారు 300 గ్రామాలు కలిపి మా సొసైటీ, మా సొసైటీ పేరు వన్ రాయ్ సొసైటీ అంటారు, చాలా ఫేమస్ ఇండియాలో. మా సొసైటీ నియమం పెట్టుకున్నాం మేము, ప్రతి గ్రామంలో ఎవరు చనిపోయినా సరే ఒక దహన వాటికే ఉండాలి, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, గ్రామ దహన వాటిక, గ్రామ శ్మశాన వాటిక. ఎవరు చనిపోయినా అక్కడ దహన ప్రక్రియ చేసుకోవచ్చు. అధ్యక్ష, మనం ఇవ్వడం కూడా 1000 ఏళ్ళు బతకం, ఎవరు కూడా రాలే 1000 ఏళ్ళు బతకడానికి. మనకు అయ్యగారు కూడా ఏడాది దీవెన పెట్టినా శతమానం భవతి అంటారు తప్ప సహస్రమానం భవతి అని అయ్యగారిని చెప్తాడు అధ్యక్ష. 100 ఏళ్ళు నిండుగా బతుకు బిడ్డ అంటాడు, 1000 ఏళ్ళు బతకని ఏ అయ్యగారు కూడా చెప్పాడు. కారణమైన ఆయనకి ఇష్టం లేక కాదు, మనిషి బతకడు కాబట్టి, 1000 ఏళ్ళు బతుకుడు అసహజం కాబట్టి నిండు 100 ఏళ్ళు మంచిగా ఆరోగ్యంతో బతుకొని దీవెన పెడతారు. 100 సంవత్సరాలు దాటి మనం బతికే అవకాశం లేదు అధ్యక్ష. కొద్దిమంది అక్కడనో ఇక్కడనో 106 ఏళ్ళు 103 ఏళ్ళు పేపర్లలో వస్తూ ఉంటే తమాషా తప్ప మనిషి ఉజ్వలంగా బతకగలిగేది 100 ఇయర్స్ లోపే. మనమందరం కూడా పోయేవాళ్ళమే కాబట్టి పోయే వాళ్ళను సంస్కారయుతంగా పంపించడం అనేది మన సమాజం యొక్క సంస్కారం, మన దేశ సంస్కారం. చాలామంది మనం చూసినాం ఒరిస్సాలో ఒక ఆయన 20 కిలోమీటర్లు సైకిల్ మీద పెట్టుకొని భార్య శవాన్ని మూసిండని. భూమి లేని వాళ్ళు చనిపోతే అసలు ఎక్కడ కాలబెట్టుకోవాలి, ఎక్కడ దహనం చేయాలి, ఎంత బాధ. ఆ బాధ మనకే ఏదైతే మనం ఎంత కుమిలిపోతాం. ఇవాళ ఆలోచన చేయలేదు అధ్యక్ష, మేము ఫస్ట్ టైం ఆలోచన చేసినాం. ఐఎమ్ వెరీ హ్యాపీ, అన్ని గ్రామాలలో దహన వాటికలు, వైకుంఠ ధామాలు తయారు కాబోతూ ఉన్నాయి. అటువంటి తెలంగాణ కండ్లారం మనం చూడబోతా ఉన్నాం అధ్యక్ష. కులరహిత మతరహిత సామూహిక దహన వాటికలతో, సామూహిక శ్మశాన వాటికలతో తోడుకున్న గ్రామాలను మనం చూడబోతా ఉన్నాం అధ్యక్ష. వాటికి 10 కోట్లు కానీ 20 కోట్లు కానీ ఎన్నైనా సరే కనీసం 5 లక్షల ఆదాయం ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చే విధంగా, అంటే ఒకటి 5 ఇయర్స్లో 40 లాక్స్ వాళ్ళ ఆదాయం కాకుండా అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చే డబ్బులే. అది ఈరోజే ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం, జీవో కూడా రిలీజ్ చేస్తాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యన అధ్యక్ష మా ఇంటర్నల్ సర్వీస్లో పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని అభినందిస్తూ టాప్ పర్ఫార్మింగ్ మినిస్టర్ వారికి అవార్డు కూడా వచ్చింది అధ్యక్ష. కారణం ఏంటంటే పల్లె ప్రగతి బాగా జరుగుతూ ఉంది, విజయవంతంగా పోతూ ఉంది, వారు కూడా కృషి ఉందని చెప్పి చాలా పర్యటనలు చేసిన తీసుకున్నారని చెప్పి పంచాయతీరాజ్ వారి సిబ్బందిని వారిని అభినందిస్తూ సర్వేలు కూడా వచ్చినాయి అధ్యక్ష. నేను పొగడం కోసం చెప్పడం లేదు, పనిచేస్తే జరుగుతూ ఉంటుంది. ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ, అది బట్టి విక్రమార్క గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మేము ఎక్కడికి పోయినా, ఢిల్లీకి పోయినా, ఇంకొకటి పోయినా గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతాం ఏంటంటే, ఎస్, 12,751 గ్రామాలలో చెత్త విసర్జన కేంద్రాలు ఉన్నవి, సామూహిక దహన వాటికలు ఉన్నవి, మంచినీటి సప్లై ఉన్నది, అదేవిధంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నవి, అదేవిధంగా జోకుల కోసం, తమాషా కోసం, ఫోటో ఐటెం కోసం చెట్లు కాదు, గ్రామంలో ప్రపంచంలోనే ఎక్కడ లేదు అధ్యక్ష, అయ్యేలా ఇండియా కాదు, ఎంటైర్ వరల్డ్లో కూడా లేదు. నేను ఎట్లా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసినాను, ఎక్కడ లేదు. ద యూనిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రతి గ్రామంలో మొక్కలు పెంచడానికి నర్సరీలు కూడా ఇలా ఉన్నాయి. ఇది నేను గర్వంగా చెప్తున్నాను, నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మేము చెప్పినాం కలెక్టర్లను పోయి పడుకోమన్నాం, డిపిఓలను పోయి పడుకోమన్నాం, ఎంపీఓలను పోయి పడుకోమన్నాం, ఉత్తగా ఆశామాషిగా చెప్తలేము అధ్యక్ష. 100% పోస్టులన్నీ నింపేసినాం, ఊరికే తమాషకు చెప్తలేము. విలేజ్ సెక్రటరీ నుంచి డిపిఓ వరకు, మామూలు పోస్ట్ నుంచి జిల్లా పరిషత్ సీఈఓ వరకు కంప్లీట్ నింపినాం. ఎక్కడన్నా గ్రామంలో ఒక సెక్రటరీ కనుక పోస్ట్ తక్కువ ఉంటే, ఫర్ ఎనీ రీజన్ ఖాళీ ఏర్పడితే జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చినాం. విత్ ఇన్ 1 అవర్ను అపాయింట్ చేసుకో, ఎస్ యు ఆర్ పర్మిటెడ్ అని అధికారం ఇచ్చినాం. వాళ్ళకు కూడా ఒక 1 రూపాయలు జిల్లా కలెక్టర్ల దగ్గర పెట్టినాం. ఎక్కడన్నా లింకింగ్ మిస్సింగ్ లింక్ ఉంటే మీరు చూడండి, దాన్ని చెడిపోయి ఎక్కడని చెప్పి 1 కోటి రూపాయలు జిల్లా కలెక్టర్ల దగ్గర ఫండ్ పెట్టినాం అధ్యక్ష, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. అదేవిధంగా కలెక్టర్లు బిజీగా ఉంటారు కాబట్టి అనేక పనులలో వాళ్ళకు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే పోస్ట్ సృష్టించి ప్రతి జిల్లాకు ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చేసినాం అధ్యక్ష. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కేవలం లోకల్ బాడీస్ మీద ఉంటాడు అధ్యక్ష, మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వాటి మీద ఉంటాడు, ఇంకో పని చేయడు ఆయన, జాయింట్ కలెక్టర్లా కాదు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆ పోస్ట్ కూడా వేసినాం అధ్యక్ష. 3-4 జిల్లాల తక్కువ అది కూడా నింపేస్తూ ఉన్నాం. నేను నిన్న మొన్న చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ కూడా చేసినాను, పక్కడ బందీ వ్యవహారం అంతా చేసినాం. ఏదో తమాషకు ఫోటో దిగి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దిగి, లేకపోతే కేసీఆర్ దిగి సంతోషపడే ఉద్దేశం మాకు లేదు. 100కు 100% అనుకున్న ప్రకారంగా ఈ పల్లె సీమలు పచ్చబడాలి, పరిశుభ్రంగా ఉండాలి. కరోనా బిరోనా లాంటి వ్యాధులు మన తెలంగాణ పల్లెకి రావాలంటే గజ్జన వనికి సావాలి, ఆ విధమైన పరిస్థితులు రావాలి, అంటువ్యాధులు రావద్దు, ఈ పిచ్చి పిచ్చి ఉండొద్దని చెప్పి తీవ్ర నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే దాన్ని కఠినంగా అమలు చేస్తాం,
ఆ ఫలితాలు సాధిస్తాం. జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నా. గౌరవ శాసనసభ్యులందరూ కూడా నేను చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా, దయచేసి పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వండి. మనం నేల విడిచి సాం చేయడం కరెక్ట్ కాదు. అన్ని గ్రామాలు అభివృద్ధి అయితే, అన్ని పట్టణాలు అభివృద్ధి అయితే, అన్ని పరిశుభ్రంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుంది. ఆటోమేటిక్గానే స్వచ్ఛత వస్తుంది, ఆటోమేటిక్గానే క్లీనరీ వస్తుంది. కాబట్టి మనం ఇంకెక్కడో మన ప్రోగ్రాం ఉందని ఇవి వదిలిపెట్టి, మన గ్రామాలు మన పట్టణాలు వదిలిపెట్టి ఇంకేందో చేయడం కరెక్ట్ కాదు. దయచేసి తమకున్న సర్వశక్తులు వడ్డి, తమకున్న విస్తృత అధికారాలు అవకాశాలు వినియోగించి ఈ పల్లెలను పట్టణాలను పూర్తి స్థాయి మనసు పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నా దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి. ఇమీడియట్గా అటెండ్ అవుతాం. దీని నిధుల కొరత రానీయం. నా దగ్గర కూడా అధ్యక్ష బడ్జెట్లో ఇప్పుడు మంజూరు చేయబోతూ ఉన్నారు. ఎస్డిఎఫ్ కింద కూడా ఒక 3,500 crores పెట్టినాం. పట్టణాలలో కానీ లేదు, బట్ విక్రమార్ చెప్పినట్టు ఇందాక ఏదైనా చిన్న చిన్న గ్రామాల్లో వచ్చే గ్యాప్స్ ఉన్నా వాటిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే అట్లాంటి స్పెషల్ ఫండ్ కూడా క్రియేట్ చేసి పెట్టినాం. కాబట్టి వాటికి కూడా లోటు రానీయం, అవి కూడా ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ముందుకోదామని తెలియజేసుకుంటూ సభ్యులు సూచనలు ఇచ్చిన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల కంటే ఎక్కువ కూడా మన పట్టణాలు ఇండియాలోనే ఒక ఆదర్శమైనటువంటి పట్టణాలుగా, ఇండియాలోనే ఆదర్శమైనటువంటి గ్రామ సీమలుగా తయారు చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతూ తమరు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు అధ్యక్ష. సెలవు అధ్యక్ష. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. ప్రసాద్ కృష్ణమండి. నేను ఆది మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.